వంగవీటి రంగాను అత్యంత దారుణంగా హత్య చేయించింది చంద్రబాబు అన్నారు పోసాని కృష్ణమురళి. 5 జిల్లాల్లో రంగా ప్రభావం ఉందనే ఉద్దేశంతోనే రంగాను చంపించారని మండిపడ్డారు. కాపులను పవన్ కళ్యాణ్ మోసం చేశారన్నారు. గతంలో చంద్రబాబును తిట్టి ఇప్పుడు మళ్లీ దేవుడు అంటున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని వేధిస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించలేదని ప్రశ్నించారు పోసాని. నారా చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన రంగా గారిని చంపించాడు, అది అందరూ తెలుసు. అది అందరూ తెలుసు, రంగా గారి అబ్బాయి తెలుసు, ఆ అబ్బాయి క్లిప్పింగ్స్ ఇప్పుడు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు, ఆంధ్రలో ప్రతి వాడికి తెలుసు. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, ప్రకాశం, ఈ 5 జిల్లాల్లో దగ్గర దగ్గర 60 నుంచి 70 ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఆ 5 జిల్లాలకి ఈ 60-70 ఎమ్మెల్యేలకు ఈ రంగా గారే ప్రభావితం చేసేవాళ్ళు. ఆ 5 జిల్లాల్లో ఎన్టీ రామారావు కంటే మహా గొప్ప నాయకుడు రంగా గారు. ఈ రంగా గారు బతికితే, ఈ 5 జిల్లాల్లో ఎమ్మెల్యే సీట్లు ప్రభావితం చేస్తే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఇతను చంపాల్సిందే అని కంకణం కట్టుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు. అప్పటి నుంచి ఆ ప్రభుత్వ యంత్రాంగం కానీ పెద్దలు కానీ మరొకరు కానీ రంగా గారిని ఎంత హింసించారో జర్నలిస్టులు అందరికీ తెలుసు. ఆయన ఇంట్లోంచి బయటికి కారులో వెళ్తుంటే ఎమ్మటే కారు ఆపటం, కారులో చిన్న కర్ర ముక్క దొరికినా కానీ ఎమ్మటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం, వెంటనే సబ్ జైలుకు తీసుకెళ్ళటం, ఇలా ఎలా ఎలా మొత్తం అతను ఇక నేను ఎందుకు బతుకున్నాను రా, ఆత్మహత్య చేసుకోవాలి అన్నంతగా హింసించారు. ఓ తెరపైకి పవన్ కళ్యాణ్ వచ్చాడు, నేనున్నాను అన్నాడు. కాపు సోదరుల దగ్గరికి వెళ్ళాడు, నేను పార్టీ పెట్టాను అన్నాడు, నేను ముఖ్యమంత్రిని అవుతాను అన్నాడు, మీ అందరూ నాకు అండగా ఉంటే అన్నాడు అని చంద్రబాబు నాయుడిని, బాలకృష్ణని, నారా లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ తిట్టని తిట్టిళ్ళు, పచ్చి బూతులు తిట్టాడు చంద్రబాబుని. నారా లోకేష్ని అయితే మీకు చెప్పకర్లా, బాలకృష్ణ అయితే మీకు చెప్పకర్లా, ఘోరం ఘోరంగా తిట్టాడు. కాపు సోదరులు నమ్మారు, క్లాప్స్ కొట్టారు. ఏ రోజైతే రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబుని బూతులు తిట్టాడో అదే చంద్రబాబుని దేవుడని, కమ్మ కులస్తుడు, అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది, ఆయనకే ఓట్లేయండి మన కమ్మోడు, కాపులంతా ఎందుకు వేయాలి, మొత్తం కాపులంతా రంగా గారిని చంపించినందుక, అవినీతిపరుడైనందుక, దేనికో చెప్పండి అంటే అడగొద్దు, సలహాలు అడగొద్దు అన్నాను. సలహాలు అడిగారంటే నాతో మా అట్ట ఇట్ట ప్రశ్నించారంటే మీరు వైసీపీ గూఢచారి అని అనుకోవాల్సి వస్తుంది అని ఒక మాట మాట్లాడతాడు. వాళ్ళు అన్నారు, ఏమండి అతను పబ్లిక్గా మన రంగాన్ని ముక్కలు ముక్కలుగా చెప్పేస్తే అతనికి ఎలా మేము ఓటేస్తాం, ఆయనకే ఓటేయాలి, రంగాన్ని చంపినేస్తారే ఆయనకే ఓటేయాలి, కమ్మడికే ఓటేయాలి, కమ్మడే ముఖ్యమంత్రి కావాలి, నీ చేత కాదు, నువ్వు చేయనన్నావు, ఇంకో కాపు కులాన్ని పెట్టు, ఇంకో కాపు సోదరుని పెట్టు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా, నువ్వు ఎందుకు నువ్వు చంద్రబాబుకు తిట్టి అప్పుడు క్లాప్స్ కొట్టించి నువ్వే మళ్ళీ చంద్రబాబు క్లాప్స్ కొట్టమంటావు అని మెడబెట్టి నెట్టారు, అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆడపిల్లల్ని ఆడపడుతుల్ని ఏడ్చి ఏడ్చేలా చేసి జీబీకిచ్చారు, అరెస్ట్ చేశారు. అంత అవమానించారు మన కాపుకలు వస్తుంది, అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళలేదే, ఈ ఖండితలేదే, కబడ్డారు అనలేదే, కానీ నువ్వేం చేశావు, అవినీతి పొడి రాజమండ్రి జైల్లో పడేస్తే వామో వామో నా నాయకుడిని, వామో మా చంద్రబాబుని జైల్లో పడేసారు, పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద దొరిలి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళాం. కుడి చేతుల్లోనే ఉన్నా లోకేష్ని పెట్టుకున్నావు, ఈ ఎడం చేతుల్లోనేమున్నా బాలకృష్ణని పెట్టుకున్నావు, వెనక నీ మనసులోనేమున్నా నా మరోహరను పెట్టుకున్నావు, నీ గుండెలు ఏమున్నా చంద్రబాబును పెట్టుకున్నావు. అక్కడ జైల్లోకి వచ్చి అంత విళ్ళప్పుగా మాట్లాడి ఆయన లేకపోతే నేను బతకలేను చంద్రబాబు లేకపోతే అన్నవాడివి, కాపులు ఎందుకు రెచ్చగొట్టావు, ఎందుకు దుర్మార్గంగా మళ్ళా వచ్చిచ్చావు,